Yeah, hello friends. Na peru GS Reddy, Hyderabad Team One Education Center Leader, Sales Master, Atomy India. So, ee roju manam ee video lo Atomy recent ga launch chesinatvanti Algae Omega 3 anetvanti product gurinchi Telugu lo meeku chala clear ga vivaristanu. So, daichesi andaru poorthi sthayilo video ni chusi Omega gurinchi information teeskoni ee oka teams ki promote cheyavalasindiga korutunnanu friends. సో అయితే ఈరోజు ఒమేగా త్రీ అనేది అసలు ఏంటి, ఓకే ఒమేగా త్రీ డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది, ఒమేగా త్రీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అసలు ఒమేగా త్రీ అంటే ఏంటి, ఒమేగా త్రీ అనేది సెల్ పైన ఉన్నటువంటి ఒక క్రూవు లాంటి పదార్థం అండి, సెల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇది సెల్స్ని ఆరోగ్యంగా ఉండే విధంగా, అలాగే సెల్స్ మనకు ఆరోగ్యంగా ఉంటే బాడీ గ్రోత్లో కానివ్వండి, డెవలప్మెంట్లో కానివ్వండి, అండ్ స్మూత్ మెటబాలిజం, జీవక్రియలు చాలా సజావుగా సాగేందుకు హెల్ప్ అవుతుంది. ఈ ఒమేగా త్రీలో రెండు రకాల అమినో యాసిడ్స్ ఉన్నాయి, అమైనో యాసిడ్స్. అవి ఒకటి ఈపీఏ అండ్ ఇంకొకటి డిహెచ్ఏ అండి. ఈపీఏ అంటే ఎకోసా పెంటోయిక్ యాసిడ్ అండ్ డిహెచ్ఏ డెకోసా హెక్సనోయిక్ యాసిడ్. ఈపీఏ అనేది మనకు లిపిడ్ లెవెల్స్ని అలాగే బ్లడ్ ఫ్లోని స్మూత్గా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. అండ్ డిహెచ్ఏ అనేది మనకు హార్ట్కి, ఐ రెటినాకి, బ్రెయిన్కి, నర్వ్ టిష్యూస్కి హెల్ప్ అవుతుంది. సో ఒమేగాని మన బాడీ అనేది సొంతంగా తయారు చేసుకోలేదు. ఖచ్చితంగా మనము బయట మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ నుంచి కానివ్వండి, లేదా సప్లిమెంట్స్ రూపంలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఒమేగా డెఫిషియన్సీ వల్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకు ఈ ఒమేగాకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, మేజర్గా హార్ట్ ప్రాబ్లమ్స్, ఈరోజు సడన్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా చూస్తున్నాం మనం. సో వాటిని మనము తగ్గించుకోవడానికి, డెత్ నుంచి కాపాడుకోవడానికి, హార్ట్ అటాక్తో వచ్చేట డెత్ నుంచి కాపాడుకోవడానికి ఒమేగా యూజ్ చేసుకోవాలి. అండ్ పూర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, డ్రై హైస్, పూర్ మెమొరీ అండ్ జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్, ఫ్యాటిక్, ఇంకా చాలా కారణాలు. అంటే ఇవన్నీ కూడా ఒమేగా త్రీ అనేది మన బాడీలో లోపిస్తే వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లమ్స్. అయితే ఇక్కడ ముందుగా మనం హార్ట్ ప్రాబ్లమ్స్లో మేజర్ ప్రాబ్లం ఈరోజు అంటే హయ్యెస్ట్ వరల్డ్ నెంబర్ వన్ కిల్లర్ ఏంటి అంటే హార్ట్ డిసీజ్ అండి, హార్ట్ అటాక్. ఎందుకంటే మిగతా అన్ని సమస్యలు, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కొంత టైం అయినా ఇస్తాయి మనకు కాపాడుకోవడానికి, చేసుకోవడానికి, చూపించుకోవడానికి. బట్ హార్ట్ అటాక్ తోటి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో మనిషి అనేది చనిపోవడం జరుగుతుంది. అయితే 2018 డేటా ప్రకారం ఇండియాలోనే కేవలం 21 లక్షల మంది హార్ట్ అటాక్తో చనిపోవడం అనేది జరిగింది. అంటే ఈ రేషియో కనుక మనం చూసినట్లయితే 10 మందిలో ఒకరు ఆల్రెడీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ తోటి ఇబ్బంది పడతా ఉన్నారు. సడన్ హార్ట్ అటాక్స్ ఈరోజు యంగ్ ఏజ్లో అంటే 40 లోపు హార్ట్ అటాక్స్ వస్తే బ్రతకడం చాలా కష్టం అండి. 40 తర్వాత అంటే 50 పైన వచ్చిన వాళ్ళకి కొంత వాళ్ళ మెటబాలిజం స్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంత టైం ఇస్తుంది. బట్ 40 లోపు ఎవరైతే ఉన్నారో, 40-45 లోపు ఈరోజు చాలా ఫిట్గా ఉన్న వాళ్ళని, ఎటువంటి ఇష్యూస్ లేని వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ఎక్స్టర్నల్గా, బట్ వాళ్ళు కూడా సడన్గా హార్ట్ అటాక్స్ తోటి ఇదైపోతూ ఉన్నారు. సో ఎందుకు మరి ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్. ఈరోజు మనము ఏదైతే లైఫ్ స్టైల్ని పాటిస్తున్నామో అది ప్రాపర్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ మన ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, హై స్ట్రెస్ వల్ల ఈరోజు మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. అయితే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే బ్యాడ్ బ్లడ్ ఫ్లో, అంటే సరైనటువంటి రక్త ప్రసరణ లేకపోవడం. మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చండి, రైట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న దాంట్లో మనకు గుడ్ బ్లడ్ ఫ్లో ఉన్న దాంట్లో ఎటువంటి బ్లాకేజెస్ లేవు, చాలా హ్యాపీగా అంటే రక్తం అనేది చాలా ఫ్లో స్మూత్గా ఉంది. అలాగే రైట్ సైడ్లో ఉన్న దాంట్లో లిపిడ్ డిపాజిషన్ అంటే ఫ్యాట్ డిపాజిట్ అయ్యి చాలా ఎల్లో ఇష్యూ మీకు కనిపిస్తుంది. సో ఇది బ్యాడ్ బ్లడ్ ఫ్లో ఉండడం వల్ల మనకు హార్ట్ అటాక్ రిస్క్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే డ్రై ఐస్, ఈరోజు అందరం మన లైఫ్లో కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్ టీవీస్ ఇవన్నీ కూడా పార్ట్ అయిపోయినాయండి. ఈరోజు ప్రతి ఒక్కరు అంటే కరోనాతోటి
స్కూల్స్ కాలేజెస్ కూడా అన్ని బంద్ చేసి మనం ఆన్లైన్లో అంటే ఈ గాడ్జెట్స్ ముందు మనం ప్రతి ఒక్కరం గడపడం జరుగుతుంది. ఈరోజు చాలా మంది బిజినెస్ కూడా మనకు ఆన్లైన్లో మొబైల్ ఫోన్స్తో చేయడం జరుగుతుంది. సో ఎక్కువ సమయం మనం ఈ మొబైల్ ఫోన్స్ యొక్క స్క్రీన్స్ కానివ్వండి, కంప్యూటర్ ముందు కానివ్వండి, టీవీస్ని చూస్తూ ఉంటే మనకు డ్రై ఐస్ అనేవి రావడం జరుగుతుంది. డ్రై ఐస్ ప్రాబ్లం అనేది రేజ్ కావడం జరుగుతుంది. ఏంటి డ్రై ఐస్ అంటే, సో మనకు ఐస్ ఇచ్చింగ్ ఇరిటేషన్ రావడం, సోర్ ఐస్ అండ్ అలాగే డ్రైనెస్ రెడ్నెస్ రావడం అనేది జరుగుతుంది. ఈరోజు కంట్లో కన్నీరు తగ్గినా సరే మనకు అది ఒమేగా లోపించింది, ఒమేగా తక్కువ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అండ్ అలాగే బ్రెయిన్ అండ్ నర్వ్ డ్యామేజ్ అండి. ఈరోజు బ్రెయిన్ అనేది మొత్తం మన బాడీని అంటే సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ని కంట్రోల్ చేసేటువంటి ఒక మెయిన్ ఇది. సో అయితే బ్రెయిన్ డ్యామేజ్ అంటే నర్వ్ డ్యామేజ్ జరగడం వల్ల ఏమవుతుందంటే సిగ్నలింగ్ సిస్టమ్ అనేది అంటే బాడీ పార్ట్స్కి బ్రెయిన్కి సిగ్నలింగ్ అనేది ఇక్కడ డ్యామేజ్ జరగడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ బ్రెయిన్ నర్వ్ డ్యామేజెస్ చాలా వరకు అవి సెల్ఫ్ రిపేరింగ్ అనేవి చేసుకుంటూ ఉంటాయి, బట్ లాంగ్ రన్ అంటే ఎక్కువ కాలం అలాగే జరుగుతూ ఉంటే ఈవెన్ దాన్ని మనం తర్వాత ఎంత రిపేర్ చేయాలని చెప్పి చూసినా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నా ఉపయోగం లేదు. సో ఏమవుతుంది మరి ఈ బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ కావడం వల్ల అంటే మనం ఆలోచన శక్తిలో అలాగే గుర్తుంచుకోవడంలో సో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన బాడీ పార్ట్స్కి మన బ్రెయిన్కి అంటే ఎటువంటి సిగ్నలింగ్ అనేది ఉండదు, చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంకొక మేజర్ కాజ్ వచ్చేసి ఆక్సిడేసివ్ స్ట్రెస్ అండి. ఈరోజు ఫ్రీ రాడికల్స్ అనేవి మన అంటే ఒక డిటాక్సిఫికేషన్ ఎలిమెంట్స్ లాగా బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి పెరగడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏంటి మరి ఫ్రీ రాడికల్స్? నార్మల్గా మీరు ఇక్కడ యాపిల్ పండుతో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటిది నార్మల్ సెల్ అండి, బట్ అది తర్వాత వేరే కలర్కి మారిపోయిన తర్వాత చాలా అంటే గట్టిగా కుంచుకొని పోవడం అంటే డీజనరేట్ ఎండిపోవడం లాగా అయ్యడం అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ప్రభావం చూపిస్తే మన సెల్స్ అనేవి ఇలా ఉండాల్సినవి ఇలా తయారవుతున్నాయి. సో ఏమవుతుంది మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తోటి? మెమొరీ లాస్ అవుతుంది, అలాగే మజిల్ జాయింట్ పెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఐసైట్ అనేది తగ్గుతుంది అండ్ బ్లడ్ షుగర్స్ అనేవి మనకు అన్బ్యాలెన్స్డ్ ఉంటున్నాయి. తొందరగా మనము ఏజింగ్ అనేది తొందరగా పెరుగుతుంది, 20 వయసులో కూడా 40 లాగా కనిపించడం, అలాగే వ్రింకిల్స్ ఫేస్ పైన ముడతలు రావడం అండ్ నీరసం నిస్సత్వ అండ్ గ్రే హెయిర్. ఈరోజు హెయిర్ కూడా తొందరగా కలర్ మారిపోతుంది, అంటే బ్లాక్గా ఉండాల్సిన న్యాచురల్ ఉండాల్సిన కలర్ గ్రే కలర్లోకి వస్తుంది అండ్ లైట్ నాయిస్ని కూడా మనము ఎక్కువ ఇచ్చేయలేము. సో చాలా ఇన్ఫెక్షన్స్ కూడా దీంతో మనకు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ ఈరోజు ఇంకొక మేజర్ కాజ్ అండి. ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో పెరిగితే మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, ఎక్కడెక్కడైతే మనకు బ్రైట్నింగ్ ఉందో ఇన్ఫ్లమేషన్ అంటే పెయిన్ అనమాట. సో ఈ ఇన్ఫ్లమేషన్ని చాలా మంది ఊరికేనే వస్తుంది పెయిన్ అని చెప్పేసి లైట్గా తీసుకుంటారండి, బట్ ఎక్కువ కాలం ఈ ప్రాబ్లమ్స్ని ఈ పెయిన్స్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే సో అవి ఆర్థరైటిస్ కిందకి కానివ్వండి, డయాబెటీస్ క్యాన్సర్ సీజనల్ అంటే చాలా డ్యామేజెస్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కువైతే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో మరి ఎలా మనం ఆ ఇన్ఫ్లమేషన్ తెలుసుకోవచ్చు అంటే పెయిన్ రావడం జరుగుతుంది, లేదా హీట్ అంటే వేడిగా ఉండడం, రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్, లాస్ ఆఫ్ ఫంక్షన్, దాన్ని మనము గుర్తించకపోవడం. సో ఇలా వీటన్నిటితో ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ కూడా ఈరోజు చాలా పెరుగుతూ ఉన్నాయి. సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే క్వశ్చన్ మార్క్ అండి, పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదా మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సఫర్ అవుతున్నారా? సో మీ ఆన్సర్ కనుక ఎస్ ఈ ప్రాబ్లమ్స్లో ఏదో ఒక దానితో సఫర్ అవుతున్నాం అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీరు ఒమేగాని తీసుకోవాల్సిందే. సో అయితే అసలు ఈ ఒమేగా ఎలా దొరుకుతుంది, మనకు ఎన్ని రకాలుగా అవైలబుల్ ఉంది మార్కెట్లో ఏంటనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒమేగా 3 అంటే సప్లిమెంట్స్ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుందండి. దాంట్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు రకాలుగా ఉంది. సో అయితే వెజిటేరియన్ సోర్స్ వచ్చేసరికి మనకు ఫ్లాక్ సీడ్ ఆయిల్ అంటే ఫ్లాగ్ అవిసె గింజల నుంచి తీసిన దాని నుంచి కూడా ఒమేగా అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ అవిసె గింజల నుంచి తీసినటువంటి ఒమేగాలో ఈపీఏ డిహెచ్ఏ అనే పర్సంటేజ్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే దీంట్లో మనకు ఏఎల్ఏ ఆల్ఫా లినోయిక్ యాసిడ్ అని చెప్పేసి ఏఎల్ఏ అనేది ఉంటుంది, అది చాలా తక్కువ మోతాదులో ఈపీఏ డిహెచ్ఏగా కన్వర్ట్ అవుతుంది. సో వెజిటబుల్ ఒమేగా తీసుకునే వాళ్లకు ఈపీఏ డిహెచ్ఏ అనేది బాడీలో చాలా తక్కువ వస్తుంది. సో అలాంటి ఒమేగా
తీసుకున్న పెద్ద ఉపయోగం అనేది ఉండదు. అండ్ అలాగే సెకండ్ ఇంకొక మేజర్ సోర్స్ అనేది ఫిష్ ఆయిల్ అండి. మార్కెట్లో 90% ఈరోజు ఫిష్ తీసుకుంటే ఒమేగా వస్తుంది అని చెప్పేసి మనందరికీ తెలుసు. అయితే ఈ ఫిష్ నుంచి వచ్చేటువంటి ఈపీఏ డిహెచ్ఏ అనేది మన బాడీ సరిగా అబ్జార్బ్ చేసుకోదు, అంటే బాడీలోకి అబ్జార్బ్ కాదు. సో దాంతో ఈపీఏ డిహెచ్ఏ వస్తుంది, బట్ అంత ఎఫెక్టివ్గా అది అబ్జార్బ్ కాకపోవడం వల్ల దాని పనితీరు అనేది ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. అయితే ఈ ఫిష్ ఆయిల్ కాకుండా ఇంకా కొంత అడ్వాన్స్డ్గా ఈ మధ్య మనకు క్రిల్ ఆయిల్, అంటే ఇంకా స్మాల్ ఫిషెస్, చిన్న చిన్న ఫిషెస్ నుంచి, అంటే రొయ్యల మాదిరిగా ఉండేటువంటి ఫిషెస్ నుంచి కూడా క్రిల్ ఆయిల్ని తీస్తున్నారు. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఫిష్ ఆయిల్ కంటే ఎక్కువ మనకు ఈపీఏ డిహెచ్ఏ ఉండడం జరుగుతుంది. దీనికంటే దీని నుంచి తీసినటువంటి ఈపీఏ డిహెచ్ఏని బాడీ చాలా త్వరగా సంగ్రహించుకుంటుంది, దీంతో బెనిఫిట్ ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. సో అయితే ఇప్పటి వరకు మార్కెట్లో మనం ఫ్లాక్సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, క్రిల్ ఆయిల్ గురించి ఎక్కువ విన్నాం, చూసాం. సో ఆల్రెడీ ఇంకొక సుపీరియర్ ఫార్మేషన్ ఉందండి ఒమేగా తీసేది. సో చాలా లేటెస్ట్ టెక్నిక్, చాలా ప్యూరెస్ట్ ఫాము. సో అదే ఆల్గే నుంచి తీసినటువంటి ఒమేగా. ఈరోజు మనం వీటన్నిటిని కాదు అని చెప్పేసి ఒక సుపీరియర్ ఫామ్లో ప్యూర్ వెజిటేబుల్ వెజిటేరియన్ బేస్లో తీసినటువంటి ఒమేగానే ఆల్గే ఒమేగా. అయితే ఇది వెజిటేరియన్ నుంచి ఎలా తీస్తున్నాం మనం ఏంటి అంటే, ఈరోజు మీరు ఇక్కడ ఫుడ్ చైన్ చూడొచ్చండి, ఆహారపు గొలుసు, అంటే ఒక్కొక్క జీవి ఎలా తీసుకుంటుంది ఏంటి అనేది మీరు ఇక్కడ చూస్తే, మనం ఆల్గే నుంచి తీయడం వల్ల ఏంటి అడ్వాంటేజెస్ అంటే, ఈరోజు నార్మల్గా మార్కెట్లో మనకు ఫిషెస్ నుంచి ఒమేగా వస్తుంది. అయితే ఈ ఫిషెస్లోకి ఒమేగా ఎలా వస్తుంది, ఫిష్లో స్వతహాగా ఒమేగా అనేది ఉండదండి, అది కేవలం ఈ ఆల్గేని తినడం ద్వారానే దానిలోకి ఒమేగా రావడం అనేది జరుగుతుంది. సో ఆ ఆల్గేని తినడం ద్వారా ఫిష్లోకి ఒమేగా వస్తుంది. ఆ ఫిష్ని కోసి మనం కొన్ని ప్రాసెస్ చేయడం ద్వారా దాని నుంచి ఒమేగా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ బయటికి తీయడం జరుగుతుంది. అయితే ఫిషెస్ నుంచి తీసి దాన్ని మళ్ళీ దాంట్లో హెవీ మెటల్స్ ఇవన్నీ ఉండడం ఎందుకు అని చెప్పేసి మనం ఇంకొక స్టెప్ అడ్వాన్స్డ్ చేసి ఈ ఫిషెస్ని కూడా పక్కకు పెట్టి ఆ ఫిషెస్కి దేని నుంచి అయితే ఒమేగా వస్తుందో దాన్నే డైరెక్ట్గా తీసుకొచ్చినటువంటి ప్రొడక్టే అటామీ ఆల్గే ఒమేగా 3. సో ఇక్కడ ఇది మనం ఇవ్వడం ద్వారా చాలా ప్యూరెస్ట్ ఒమేగా వస్తుంది. ఈవెన్ మీకు ఇంతకుముందు చెప్పినటువంటి క్రిల్ ఆయిల్ కంటే కూడా 400% ఎక్కువ మనకు ఈపీఏ డిహెచ్ఏ కలిగి ఉన్నటువంటి ఒమేగా మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇది ప్యూర్ వెజిటేరియన్ బేస్ అండి. నార్మల్గా మనకు ఫిష్ నుంచి తీసినటువంటి ఒమేగా చాలా స్మెల్లీగా ఉంటుంది, చాలా మంది వేసుకున్న తర్వాత కూడా వాళ్ళకు తేనుపులు అవి వస్తుంటే ఈవెన్ రోజు మొత్తం కూడా చేప తిన్న మాదిరిగా వాళ్ళకు వాసన వస్తూ ఉంటుంది, దాంతో చాలా మంది సహించరు. బట్ ఇది ఎటువంటి స్మెల్ లేకుండా 100% చాలా ప్యూరిటీ ఫామ్తో వచ్చినటువంటి ఒమేగా ఆల్గే ఒమేగా. సో అటామీ ఆల్గే ఒమేగా 3. అయితే ఏంటి అటామీ ఆల్గే ఒమేగా 3 అడ్వాంటేజెస్ అంటే, ఇది ప్లాంట్ బేస్డ్, ఇట్స్ ప్యూర్ వెజిటేరియన్. అండ్ అలాగే ప్లాంట్ బేస్డ్ క్యాప్సూల్ అంటే ఇది నాట్ ఓన్లీ లోపల ఉన్నది వెజిటేరియన్ కాదండి, దాని షెల్, ఔటర్ షెల్ కూడా. ఈరోజు ఫ్లాక్సీడ్ వెజిటేరియన్ అని చెప్తున్నాం మనం, బట్ ఫ్లాక్సీడ్ని ఎలా ఇస్తున్నామంటే మళ్ళీ ఒక నాన్ వెజ్ షెల్ అనేది తోటి ఫ్లాక్సీడ్ దాంట్లో నింపేసి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు వెజిటేరియన్ అని చెప్పి తీసుకునేటువంటి ఏదైతే ఒమేగా ఉందో అది 50-50%, సగం నాన్ వెజ్ సగం వెజిటేరియన్, బట్ ఆప్షన్ లేక దాన్నే వెజిటేరియన్గా తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ నుంచి అలాంటి ఇబ్బంది లేదండి, 100% ఈవెన్ ఔటర్ షెల్ కూడా మనకు వెజిటేరియన్తో వచ్చినటువంటి ఒమేగా అటామీ ఆల్గే ఒమేగా 3. ఇది ఎటువంటి ఫిష్ స్మెల్ కానివ్వండి, స్మెల్ ఉండదు. అంటే దీన్ని మనకు ప్రొడ్యూస్ చేసినటువంటి కంపెనీ కూడా లైఫ్స్ ఒమేగా అని చెప్పేసి వన్ ఆఫ్ ద బెస్ట్ రా మెటీరియల్ సప్లై చేసేటువంటి కంపెనీ. సో ఇది విటమిన్ ఈని కూడా కలిగి ఉంటుంది. ఇది ఒమేగాతో పాటు విటమిన్ ఈని మనం సోయాబీన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిస్తున్నాం, దాన్ని కూడా కలిగి ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉంటుంది. సో ఇది అటామీ ఆల్గే ఒమేగా 3 గురించి. ఇక్కడ నేను చెప్పాను 100% ప్లాంట్ బేస్డ్ క్యాప్సూల్ అని చెప్పేసి, ఇది మనము ఆ క్యాప్సూల్ని కూడా కసావా ప్లాంట్ అని చెప్పేసి ఒక ప్లాంట్ యొక్క రూట్ నుంచి తీసి ఇస్తున్నామండి. దాని నుంచి తీసిన పిండి పదార్థంతో మనము ఆ క్యాప్సూల్ పైన షెల్ని తయారు చేసి 100% వెజిటేరియన్ ఒమేగాని మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అయితే ఈ ఒమేగా ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి దానికి కొన్ని కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయండి, అంటే వాళ్ళ యొక్క ప్యూరిఫికేషన్ వాళ్ళ దాన్ని బట్టి. బట్ అటామీ ఏదైతే ఆల్గే నుంచి ఒమేగా తీస్తుందో ఆ ఏదైతే టెక్నాలజీ, దాన్ని మనం అసెప్టిక్ కల్చర్ టెక్నాలజీ అంటాం, అది అక్రిడిటెడ్ బై నాసా, అంటే ఒక సుపీరియర్ ఆర్గనైజేషన్, వరల్డ్లో వన్ ఆఫ్ ద
బెస్ట్ నెంబర్ వన్ ఆర్ అండ్ డి సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు సర్టిఫై చేసి ఆమోదించినటువంటి ఒక టెక్నాలజీ తోటి మనము ఒమేగాని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో ఏంటంటే 100% ప్యూరిటీ, ఎటువంటి ఇంప్యూరిటీస్ ఉండవండి. ఈరోజు చేప నుంచి తీసినటువంటి ఒమేగా తోటి చేపలో ఎక్కువ హెవీ మెటల్స్ మెర్క్యూరీ కానివ్వండి, ఇంకా కొన్ని రకాల హెవీ మెటల్స్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. ఒమేగాతో పాటు మన బాడీలోకి అవి కూడా వెళ్తాయి, వాటితో ఇంకా కొన్ని అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనం యూజ్ చేసే టెక్నాలజీ అనేది నాసా అప్రూవ్ చేసింది, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఎటువంటి మనకు హెవీ మెటల్స్ తీసుకునే ఛాన్సే లేదు. అండ్ యుఎస్ ఎఫ్డిఏ కూడా దీన్ని అప్రూవ్ చేసినటువంటిదండి. సో ఇది అటామీ యొక్క ఆల్గే ఒమేగా 3 అనేటువంటి ప్రొడక్ట్ గురించి. అయితే ఈరోజు ప్రైస్ కంపారిజన్ చూద్దాం మనం. చాలామంది ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ రాగానే దాని కాస్ట్ ఎంత, మార్కెట్లో ఉన్న వాటితో కంపేర్ చేసి అదంతా ఉంది ఇది ఇంత ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు. ఈరోజు నేను ఒక రెండు మార్కెట్లో ఉన్నటువంటి సుపీరియర్ బ్రాండ్స్ అండి, ఆల్రెడీ అందరికీ సుపరిచితమే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ. అవి కూడా మళ్ళీ ఆల్గే వెజ్, అది వెజ్ కావు, నాన్ వెజిటేరియన్ ఉన్నటువంటి సోర్సెస్. అవి క్రిల్ ఆయిల్ బేస్డ్ ఉన్నటువంటి ఒమేగాస్, వాటి కాస్ట్ ఒకసారి చూద్దాం మనం. ఈరోజు వెస్టీజ్ అని చెప్పేసినటువంటి ఒక కంపెనీ 1450 రూపాయలకి 30 టాబ్లెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే పర్ టాబ్లెట్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు 48 రూపీస్ 33 పైసా పడుతుంది వెస్టీజ్లో. అంటే క్రిల్ ఆయిల్ అనేది సుపీరియర్ అండి ఫిష్ కంటే. సో అందుకోసం ఇది, ఎందుకంటే బాడీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇది చాలా ప్రీమియం ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకు మోడీ కేర్ నుంచి అండి. సో ఇందులో వీళ్ళది 1550 ఉంది, ఇక్కడ కూడా మనకు కేవలం 30 నెంబర్స్, 30 టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ పర్ టాబ్లెట్ వచ్చేసి 51 రూపీస్ ఉంది, 51.66. అయితే ఈ రెండింటి కంటే 400 రెట్లు అధికంగా ఒమేగా ఉండి అధికంగా బాడీ అబ్జార్బ్ చేసుకొని అండ్ కంప్లీట్ వెజిటేరియన్ 100% వెజిటేరియన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి అటామీ ఆల్గే ఒమేగా 3 కూడా మనకు ఎంఆర్పి 5800 ఉంది. అనగానే ఒక్కొక్కరు ఆలోచిస్తారు, బట్ ఇక్కడ క్వాంటిటీ మనము 120 టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక పూర్తి స్థాయి కోర్సుని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 30 టాబ్లెట్స్ తీసుకుంటే కోర్స్ కాదండి, వాళ్ళు పూర్తిగా వాడకపోతే వాళ్ళకి రిజల్ట్ కూడా రాదు. మినిమం సప్లిమెంటేషన్ మనము 3 మంత్స్ మినిమం యూజ్ చేస్తేనే అది బాడీ అనేది తీసుకుంటుంది, దాని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఒక నెల వాడి పక్కకు పెడితే ఈవెన్ ఎంత మంచి టాబ్లెట్ వాడినా మీకు అనేది దాని బెనిఫిట్ అనేది రాదు. సో ఇక్కడ మనం పర్ టాబ్లెట్ వైజ్ చూసుకున్నట్లయితే 48 రూపీస్ 33 పైసా. అంటే ఈరోజు ఇండియాలో దొరికేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ప్రైస్ ని మెయింటైన్ చేస్తూ ఇంటర్నేషనల్ క్వాలిటీ సుపీరియర్ టెక్నాలజీతో తీసినటువంటి ఒమేగాని కూడా మనము ఇండియన్ ప్రైస్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 120 టాబ్లెట్స్ ఉంటాయండి. సో దీన్ని మనం హెల్దీ పర్సన్స్ ఆల్రెడీ పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు డైలీ ఒకటి చొప్పున 4 నెలలు వస్తుంది, లేదా ఆల్రెడీ సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు మాత్రం ఇనిషియల్ గా 1-2 మంత్స్ డైలీ 2 తీసుకొని తర్వాత 3rd మంత్ నుంచి డైలీ 1 తీసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకు ప్రైస్ కంపారిజన్ ఫ్రెండ్స్. అండ్ ఇవే కాకుండా ఈరోజు ఒమేగా తోటి మైగ్రేన్, అంటే చాలా మంది మనకు మైగ్రేన్ తో సఫర్ అవుతా ఉంటారు. సో మైగ్రేన్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అలాగే మెనోపాజ్ తర్వాత ఎస్పెషల్లీ స్త్రీలలో వాళ్ళకు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ కాదు. ఈస్ట్రోజన్ ఉన్నంత వరకు వాళ్ళకు శ్రీరామ రక్షండి, గుండెకి స్ట్రెస్ ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకు 40-45 వయసులో ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతుందో వాళ్ళకు గుండె సంబంధించిన హార్ట్ అటాక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఒమేగా తీసుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, పీరియడ్స్ లో పెయిన్స్ వచ్చే వాళ్ళకి ఒమేగా తీసుకుంటే అది చాలా క్రమబద్ధీకరిస్తుంది. దాంతోపాటు మనకు జ్ఞాపక శక్తి పెంచుతుంది అండ్ అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది, బ్లడ్ ఫ్లోని పెంచుతుంది, వెరికోస్ వీన్స్ ని తగ్గిస్తుంది. దాంతోపాటు మనకు లివర్ ఫ్యాట్ ని కూడా తీసేస్తుంది. ఈరోజు కొవ్వులని బ్యాలెన్స్ చేయడంలో, గుడ్ ఫ్యాట్ నిచ్చి బ్యాడ్ ఫ్యాట్ ని ఎలిమినేట్ చేయడంలో ఒమేగా అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో మరి ఎవరెవరికి కావాలి ఈ ఒమేగా అంటే, ఎవరైతే వాళ్ళ యొక్క లిపిడ్స్ ని, కొవ్వులని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటారో, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి దాన్ని తీసేసుకొని మంచి కొలెస్ట్రాల్ ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళు తీసుకోవాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్, ఈరోజు డయాబెటీస్ పేషెంట్స్ లో ట్రైగ్లిజరైడ్స్ అనేవి బాగా రైజ్ అవుతున్నాయండి. దాంతో అది హార్ట్ కు డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవడానికి మనం ఒమేగా తీసుకోవాలి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ చిక్కబడకుండా స్మూత్ ఫ్లో ఉండే విధంగా ఉండాలి అనుకుంటే మనం ఒమేగా తీసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకు హార్ట్ అంటే ప్రాబ్లం చూపిస్తుంది. అలాగే ఫ్రీక్వెంట్ గా స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ యూజర్స్ తీసుకోవాలి కంటి కోసం. అండ్ కంటిని మనం ఎక్కువ కన్నీరు మెయింటైన్ చేయడానికి, హైడ్రేటెడ్ గా ఉంచడానికి కూడా ఒమేగా తీసుకోవాలి. అండ్ అలాగే
మన యొక్క లైఫ్ స్టైల్లో ఈరోజు బయట ఫుడ్ నుంచి తీసుకునేటువంటి అవకాశాలు లేవండి. ఎందుకంటే ఫుడ్ కూడా అంతా మనకు కంటామినేట్ అవుతుంది, చాలా కల్తీ వస్తుంది. సో ఇలాంటి ఒక వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ ని తీసుకోవడం వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ నుంచి, అంటే ఈరోజు హార్ట్ అటాక్ ఒకటే చూసినట్లయితే ఎంత తబ్బు ఉన్నా సరే మనం మనని కాపాడుకోలేనప్పుడు ఉపయోగం లేదండి. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ముందు జాగ్రత్త మనం తీసుకోవడం వల్ల అత్యధిక స్ట్రెస్ నుంచి కాపాడుకోవచ్చు, అండ్ అలాగే రాబోయేటువంటి పెను ప్రమాదాల నుంచి మనం సేవ్ కావచ్చు. సో ఇది కంప్లీట్గా అటామీ ఆల్గే ఒమేగా త్రీ గురించి అండి. సో ఇది 5800 అనేది ఎంఆర్పి. అలాగే మీకు అటామీలో మెంబర్షిప్ కనుక మీరు తీసుకుంటే మీకు ఇంకా కొంత స్పెషల్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. దానికోసం మీ యొక్క అప్లైన్ని మీరు సంప్రదించవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇచ్చినటువంటిది నా కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్, అండ్ అలాగే కాలింగ్ నెంబర్. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి నాలెడ్జ్ని, అందరికీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం